ఈ కింద ఉన్న గంటని ఒక్కసారి కొట్టండి. నేను వీడియో చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూసి హ్యాపీగా నవ్వుకోవచ్చు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ హైదరాబాద్, డే 2 ఇన్ గోవా. ఇప్పుడు వాస్కో డి గామా బీచ్ లో నడుస్తున్నా అన్నమాట, బీచ్ కి వెళ్తున్నాను. సో ఫోటోషూట్ చేద్దామని ఇప్పుడు టైం 8 o'clock అయింది. మార్నింగ్ 7 నిద్ర లేచి రెడీ అయ్యి ఇప్పుడు మేము బీచ్ కి వెళ్తున్నాం. చూద్దాం ఫొటోస్ ఎలా వస్తాయో. అలానే ఒక కవసం ప్లాన్ చేద్దాం. లెట్స్ సీ హౌ ఇట్ విల్ కమ్. సో ఆన్ ద వే టు బైనా బీచ్. మా బీచ్లో మంచిగా ఆడుకున్నాం, సరదాగా చాలాసేపు ఆడేసుకున్నాము. సో బాగా ఎంజాయ్ చేశాను బీచ్లో. అయితే షూట్ కూడా చేశాము. సో ఇంకా బీచ్ నుంచి హోటల్కి వెళ్తున్నాం. 1 kilometer డిస్టెన్స్. ఒకసారి ఇక్కడ చూడ, నా లెగ్స్ చెప్పులు లేకుండా నడుస్తున్నా. నా చెప్పులు తెగిపోయాయి అన్నమాట బీచ్లో. సో ఇంకా అక్కడే వదిలేశాను చెప్పుల్ని. బైనా బీచ్ నుంచి వచ్చేసాను. సో రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యా. నా డ్రెస్ చూడండి. సో దిస్ ఇస్ మై డ్రెస్. సో ఈ డ్రెస్ వేసుకున్నా. ఇప్పుడు పనాజీ వెళ్ళాలి. రైల్వే స్టేషన్కి వెళ్ళి బైక్ రెంట్ తీసుకొని పనాజీకి వెళ్ళి బాగా బీచ్, కనగంటు బీచ్, అంజునా బీచ్, ఈ బీచెస్ అన్నీ చూడాలని ఈరోజు షెడ్యూల్ అనమాట. చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతాను. చలో లిఫ్ట్లో ఉన్నాను. బీచ్ వెళ్తున్నా, బీచ్ వెళ్తున్నా, బీచ్ వెళ్తున్నా. ఒక బీచ్ అయిపోయింది, ఇప్పుడు ఇంకొక 3 బీచెస్ కవర్ చేయాలి. బీచ్ వెళ్తున్నా, బీచ్ వెళ్తున్నా, బీచ్ వెళ్తున్నా. నడుస్తున్నాము వాస్కో డి గామా వీధుల్లో నడుస్తున్నాను. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు అనమాట. టైం వచ్చి 10:20 అవుతుంది. సో బీచ్ నుంచి వచ్చేసి రెడీ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నా. బ్రేక్ఫాస్ట్ తర్వాత బైక్ రెంట్ తీసుకుంటాం. హాయ్. అన్నపూర్ణ రెస్టారెంట్ వచ్చేసాను. ఇక్కడ మా హోటల్ హోటల్ ఉక్మినిలో స్టే చేస్తున్నా. అక్కడ నుంచి జస్ట్ ఒక 200 to 300 meters డిస్టెన్స్లో అన్నపూర్ణ హోటల్, అన్నపూర్ణ ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్. సో మన సౌత్ ఇండియన్ ఫుడ్ మొత్తం ఇక్కడ దొరుకుతుంది. అండ్ కాస్ట్ చాలా రీజనబుల్ ఉంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను అడ్రస్ కూడా ఇస్తాను. అన్నపూర్ణ రెస్టారెంట్లో ఉన్నాము. సో దోశ, మసాలా దోశ, స్టీమ్ ఇడ్లీ నా కోసం. ఇంగ్లీష్ వాస్కోడిగామాలో ఉన్నా కదా, అంటే ఫారెన్స్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇడ్లీ తిన్నాను. చట్నీ అంత బాగాలేదు, బట్ ఇడ్లీ ఈజ్ ఓకే. సో పెట్టిన ప్రైస్కి అయితే రీజనబుల్. ఇప్పుడు మేము జింజర్ టీ ఆర్డర్ ఇచ్చాము. జింజర్ టీ లేదంట. సో స్పెషల్ టీ అని ఈ టీ పట్టుకొచ్చాడు. టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి మరి. అయిపోయింది. సో ఇప్పుడు బైక్ రెంట్ తీసుకున్నామని వాస్కో డి గామా స్ట్రీట్లో నడుస్తున్నాను. సో ఇది మార్కెట్ ప్లేస్, వాస్కో డి గామా మార్కెట్ ప్లేస్. బైక్ రెంట్ కోసం వచ్చాము. సో మొత్తం తిరిగా వాస్కో డి గామా మొత్తం తిరిగితే ఇక్కడ దొరికింది. సో బైక్ ఉందో లేదో చూడాలి. సో పర్ డే 350 చెప్తున్నారు. పేరు మారినా కూడా తగ్గట్లేదు. 2 days 700. కారు ఫోర్ వీలర్ కావాలనుకుంటే పర్ డే 1200. బైక్ కోసం తిరిగాము, బట్ బైక్ ఎక్కడ దొరకలేదు. సో వీకెండ్ కదా, సో బైక్ ఎక్కడ దొరకలేదు అనమాట. సో ఇంకా కార్ తీసుకున్నాం. 2 days 1000 2000 రూపీస్ రెంట్. అండ్ పెట్రోల్ మనమే కొట్టించుకోవాలి. సో 2 days తీసుకున్నాం. సో రేపు నైట్ 8:39 వరకు ఇచ్చేయాలి కారు. కార్ తీసుకొని ఫస్ట్ వెగటల్ బీచ్ వెళ్తున్నాం. పనాజీ నుంచి వెగటల్ బీచ్ వెళ్తున్నాం. అక్కడ నుంచి అంజునా బీచ్, బాగా అండ్ కాలగండి, ఇంకా డిఫరెంట్ కండోలియం బీచ్, ఇలా డిఫరెంట్ బీచెస్ ఉన్నాయి. అవన్నీ కవర్ చేసుకోవాలి కార్లో. సో ఈరోజు నైట్ 9 వరకు ఉంది టైం. అండ్ రేపు కూడా ఉంది. 2 days బైక్ రెంట్ తీసుకున్నాం. 1 day 1000 రూపీస్ అండ్ పెట్రోల్కి ఎక్స్ట్రా. సో ఇంకా బైక్ తీసుకొని ఇలా వెళ్తూనే ఉన్నాం. చూద్దామే ఎంత దూరం వెళ్తాము. మీరు కూడా నాతో పాటు ట్రావెల్ చేసేసేయండి. కనిపించింది ఆన్ ద వేలో. సో చాలా దాహం వేస్తుందని ఐబాకులకు ఎంటర్ అయ్యా. సో మిల్క్ షేక్ ప్రిపేర్ చేసేస్తున్నారు. అవి ఆర్ ఇన్ ఐబాకో. నేను చాక్లెట్ ఫ్లేవర్ ఉన్న మిల్క్ షేక్ తీసుకున్నాను.
లేమినేట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. సో డార్క్ చాక్లెట్ మిక్స్ చేశాడు, అందులో చాలా రకాలైన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశాడు. వెయిట్ని బట్టి నాది 168 రూపీస్ అయిందంట. సో మీరు కూడా ఐబ్యాకో రండి. సో ఎక్కడంటే వాస్కో డి గామాలోనే ఉంది. వాటర్ స్పోర్ట్స్ చాలా ఉన్నాయి ఇక్కడ, చాలా మంది జనాలు కూడా ఉన్నారు. సో ఎంజాయింగ్ ఏ లాట్. హాయ్ విక్టర్ బీచ్. నేను అంచనా బీచ్ లో డైవింగ్ వెళ్తున్నాను. సో బోట్ లో మేము అంచనా బీచ్, బాగా బీచ్, ఐలాండ్ అన్ని తిరిగేసి వస్తాము. అది మొత్తం షూట్ చేస్తే ఎక్కడ మిస్ అవ్వకండి. గుడ్ మార్నింగ్. సో డే 3 ఇన్ గోవా. అగ్రా ఫోర్ట్ వెళ్ళాము, బట్ అక్కడ ఎంట్రీ టికెట్ ఆన్లైన్లో తీసుకోవాలి నెట్ లేదని. ఇంకా లైట్ తీసుకొని అగ్రా ఫోర్ట్ నుంచి వచ్చేస్తే ఇక్కడ సంథింగ్ ఇక్కడ బోట్స్ అన్నీ ఉన్నాయి. సో 300 పర్సన్ అంట. 5 to 6 ప్లేసెస్ చూపిస్తామన్న, సెంట్రల్ జైలు, డాల్ఫిన్స్, ఇలా ప్యాలెస్ ఒకటి, ఇలా చాలా ప్లేసెస్ చూపిస్తారంట. సో 300 పర్సన్. మీరు కూడా తప్పకుండా గోవా వచ్చినప్పుడు ట్రై చేయండి. హే ఫ్రెండ్స్, నేను బోట్ లో ట్రావెల్ చేస్తున్నాను, డాల్ఫిన్స్ దగ్గరికి వెళ్తున్నాను, డాల్ఫిన్స్ తో ఆడుకుంటున్నాను. సో మీరు కూడా చూడండి. బాయ్. ఇప్పుడు మేము కాలగంట బీచ్ వెళ్తున్నాము. సో చాలా బాగుంటుంది ఆ బీచ్. సో ఇక్కడ నుంచి ఇప్పుడు ఏంటంటే సింకేరియం బోట్ రైడింగ్ ఉండో, అక్కడ నుంచి 7 కిలోమీటర్స్ కాలగంట బీచ్. సో అక్కడికి వెళ్తున్నాము. చాలా కాలగంట బీచ్ ఎంత మంది ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. చాలా పెద్ద బీచ్.
गोभी मंचूरिया, गोभी मंचूरिया, चिल्ली चिकन।